వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వేగేసిన నరేంద్ర వర్మ గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. జనాల మీద ప్రేమ చాలా ఎక్కువ మీకు. ఎలాంటి ఎందుకు ఉండదు ప్రేమ? అధికారం కోసం యావా, లేదా అధికారం కోసం తాతలాడుతున్నారా, లేదంటే అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు అదే విధంగా బిహేవ్ చేస్తారు? అధికారం అనేది ప్రజలిచ్చేది, వాళ్ళకి ఏమున్నాయి ప్రాబ్లమ్స్? మీ మీద మీకు ఇష్టం తక్కువ? నేనంటే నా ఇష్టం ఉంటేనే కదా. నేను మాట ఇచ్చాను వెళ్ళాల్సిందే అని ఆ మొండితనం మిమ్మల్ని ఎంత దాకా తీసుకెళ్తుంది కదా. మాట ఇచ్చాం కదా అని ఎలా పడితే అలా చేయటం కాదు. వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి బ్రెయిన్లో చిప్ లేదన్న ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని మైండ్లో చిప్ లేకుండా మాట్లాడుతున్నారు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే చిప్. జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల మనుషులు పోయిన పట్ల వ్యవస్థ పోకూడదు. శాశ్వతమైన అధ్యక్షుడిగా ఆయన ఉన్నారంటే నా తర్వాత ఆయనే ప్రశ్న ఆయనే జవాబు చెప్పేశారు. అలాగే చూడాలంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ మహానాడులో మీరు తొడలు కొట్టారు, వాళ్ళేమో ఏకదాటిగా అదే స్పీచ్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. ఇంకా రాజకీయాలు అంటే ఎట్లాగా ఉంటాయా? కార్యకర్తలు ఉత్తేజపడటానికి కబద్దారంటూ తెలుగుదేశానికి ఎదురు లేదంటూ తొడలు. సంక్షేమ పథకాలు కొన్ని కొత్తగా మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు, ఆగిపోయిన పథకాలు మీ ప్రతిపక్షాల యొక్క రాద్ధాంతం వల్ల వచ్చాయా? నేను విన్నాను, నేను ఉన్నాను, మాట తప్పను, మడం తప్పుడు. మద్యపాన నిషేధం అనేది ఇంకా చేయలేరంటారా? నువ్వు చెప్పింది చేయలేదు కదా, మాట తప్పావా, మడం తిప్పావా అని జగన్మోహన్ రెడ్డి గారు. హామీలు మేము నెరవేరుస్తున్నాము, సంక్షేమ పథకాల రూపంలో అంటున్నారు. సంక్షేమ పథకాలు అందుకునే ప్రజలు ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటేస్తారా? మా పార్టీ ప్రజల హక్కులు కాపాడే పార్టీ, వాళ్ళ పార్టీ ప్రజల హక్కులు. సెలవు ఓట్లు వేశారు ప్రజలు, కళ్ళు తీశారు. మీ మహనాళ్ళు మినీ మహనాళ్ళు జరుగుతున్న ప్రాంతాలు కూడా బాగా కిక్కిరిచిపోతున్నాయి. ఉత్తరాంధ్రలో కూడా మీకు వచ్చిన పాజిటివ్నెస్, మీకు పెరిగిన గ్రాఫ్ ఇప్పుడు సమంజసంగా వైసీపీ ఒకసారి నమ్మ ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. తెలుగుదేశం మహానాడు పెడితే కనీ విని ఎరగనంత జనం నా కళతో నేను తిట్టేశాను. మహానాళ్ళకి లక్ష మంది వస్తారు. దీనంతటికి కారణం ప్రభుత్వం మీద వ్యతిరేకత? 100% ప్రభుత్వం మీద, ప్రభుత్వ పథకాల మీద. భవిష్యత్తుకి బాటలు మూసేసి వేస్తున్నారు వీళ్ళు, మనకి మరో శ్రీలంక అయిపోతున్నది. ఆ విజయాన్ని ఎవరు ఆపలేని విజయం వచ్చేది మాకు తెలుగుదేశం పార్టీ. ధీమాగా ఉన్నారు, 200% ధీమాగా ఉన్నాం అండి.